హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సుష్మా సార్, R16 to R18 గ్రేస్ మార్క్స్ అప్లై చేయొచ్చా? రీఅడ్మిటెడ్ వాళ్ళే కొంతమంది అప్లై చేయించుకుంటున్నారు, కొంతమంది అప్లై చేయించుకోవట్లేదు JNTUH. సో ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను. మహమ్మద్ ఫైజాన్, నో రెస్పాన్స్. హలో సార్. హాయ్ సార్, హౌ మెనీ మార్క్స్ విల్ బీ గ్రాంటెడ్ ఫర్ రీఅడ్మిటెడ్ జాయింట్ 18 సిరీస్ బ్యాచ్ ఆఫ్ JNTUH? 10 ప్రస్తుతానికి అయితే, మరి అది అప్లై చేయించుకోవడం మీ దాంట్లో ఉంటుంది, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే, కొత్త ఛానల్ లింక్స్, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్, రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ గంగా, R20 1 2 కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయండి సార్. ఓకే. సంధ్యా రాఘవని సార్, JNTUH R18కి మాల్ ప్రాక్టీస్ పడితే మైనస్ టూ ఉంది కదా సార్? అయితే నార్మల్గా పాస్ మార్క్స్ 26 కదా, -2 పడింది కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో పాస్ కావాలంటే -2 ఉంది కాబట్టి 28 మార్క్స్ వస్తే పాస్ అవుతామా సార్? JNTUH R18 అలా ఉండదు, అది జస్ట్ ఇండికేషన్. -2 అంటే ఇండికేషను, సింబాలిక్ రిప్రజెంటేషన్, ఓకేనా? గోస్ట్ రైడర్ సార్, ఇంకా JNTUGV 4 2 రిజల్ట్స్ రావా? ఇక వాళ్ళకే తెలియాలిక, అవి ఎందుకు ఆగిందో ఏంటో తెలియదు, కరెక్షన్ అయిపోయినా అటు దాచిపెట్టుకుంటున్నారు వాళ్ళు. నవీన్ నాయుడు, శ్రీకృష్ణ యూనివర్సిటీ 1st సెమ్ రిజల్ట్స్ వచ్చాయి, మరి 5th సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ వీడియో పెట్టానమ్మా, చూడండి ఒకసారి. మణికంఠ సీతారాం సార్, ప్లీజ్ కొంచెం వీడియో చేయండి సార్, ఈ ఒక్క NPTEL కోర్స్ వల్ల నా సర్టిఫికేట్ ఆగిపోతుంది సార్, మొత్తం సబ్జెక్ట్స్ క్లియర్. ఆల్రెడీ చేశానండి అది సార్, ఇప్పుడు నాది 4 2 కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు NPTEL నుంచి JNTU మూక్స్లోకి చేంజ్ చేసుకోవచ్చా? నెక్స్ట్ మంత్ 3 2 సప్లై ఉంది సార్, అప్పుడు రాసుకోవచ్చా? కాలేజ్ వాళ్ళకి చెప్తే ఉంటే అసలు పట్టించుకోవట్లేదు సార్, ప్లీజ్ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్పరు ప్లీజ్. అది వీడియో పెట్టాను నేను ఆల్రెడీ, కొత్త కొత్త చేంజెస్ అంటే ఏం కుదరవు, అందుట్లో ఏదైతే నేను చెప్పానో వాటి ప్రకారమే ఉంటుందమ్మ, కొత్తగా చేసేది ఏమీ ఉండదు. మనము మీ కాలేజీ వాళ్ళు ఒప్పుకోవాలి, నేను చెప్పినా కూడా మీ కాలేజీ వాళ్ళు ఒప్పుకోవాలి, అది ఒప్పుకున్నా కూడా కొన్ని రూల్స్ ప్రకారం కుదరవు. తంబాసి సింద్రి సార్, గ్రేస్ రిజల్ట్స్ R13 JNTUK ఎందుకు లేట్ అవుతుంది సార్? ఈ మంత్లో వస్తాయా సార్? ఈ మంత్లో వస్తాయండి, ఈ మంత్ ఎండింగ్ రావచ్చు. జోసఫ్ సార్, ఇప్పుడు 3 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, NPTEL JNTUK మూక్స్కి చేంజ్ చేయొచ్చా? ఇండివిజువల్గా చేంజ్ చేసుకోవచ్చా? క్లాస్ అందరికీ కలిపి చేస్తారా? అది వీడియో చేశాను కదా, ఆ వీడియో చూడండి, నాకు చాలా రోజులు అయింది అది చెప్పి, నేను వీడియో చేసి సరిగ్గా గుర్తులేదు నాకు, ఓకేనా? సో అదనమాట, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.